జై శ్రీరామ్ ఇప్పుడు మనం రోహిణీ నక్షత్ర జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకోవాల్సిన పరిహారాల గురించి మాట్లాడుకుందాం రోహిణీ నక్షత్రంలో జన్మించిన నాలుగు పాదాల వారు అట్లాగే ఓ వా వి అక్షరాలతో పేర్లు మొదలయ్యే నామ నక్షత్రంగా గలవారు రోహిణీ నక్షత్ర జాతకులుగా చెప్తారు వీరు వృషభ రాశిలోకి వస్తారు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు గ్రహస్థితి రీత్యా జీవితంలో వాళ్ళు కష్ట సమయాలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ ప్రాథమికమైన పరిహారాలని చేసుకోవడం ద్వారా ఈ నక్షత్రంలో జన్మించినందుకు గాను ప్రాథమికమైన కొన్ని పరిహారాలని జీవితాంతం ఒక అలవాటుగా మార్చుకొని చేసుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి వీరు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం చాలా ఉత్తమైన ఇస్తుంది సంకటహర చతుర్థి రోజు గణపతిని పూజించి అర్చించడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు సంకటహర చతుర్థి రోజు ఉపవాస దీక్ష ఉండి వినాయకుణ్ణి తగు రీతిలో అర్చి అర్చించి పూజించడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలను ధరించడం బియ్యము తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణులకి దానమివ్వడం గోక్షీరంతో ఈశ్వరాభిషేకం శ్రీ లలితా లలితామహా త్రిపురసుందరీ దేవికి త్రిమధుర నైవేద్యాలు అంటే ఆవు పాలు తేనె చక్కెర కలిపిన త్రిమధుర పదార్థం అంటారు ఈ మూడు మధుర పదార్థాలని కలిపిన పాలని అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శివాలయంలో నంది స్వరూపంగా భావించి పెంచే ఎద్దు ఉన్నట్టయితే ఆ ఎద్దును పూజించి నమస్కరించడం ద్వారా వీరికి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోశాలకి ఇచ్చి గోసేవ చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు గోమాతకి అన్నం వండి పెట్టడం ఇలాంటి అంటే గోవుకి కొన్ని కొన్ని పదార్థాలు అంటే బియ్యము ఇవి పెట్టకూడదు ఎక్కువగా కడుపుకి మంచిది కాదు గోమాతకి అందుకని బియ్యాన్ని అన్నంగా వండి తగు మాత్రంలో పెట్టడం ద్వారా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు వారి వారి వ్యక్తి జా వ్యక్తిగత జాతకాల అనుసరించి వారి గ్రో గోచార గ్రహచార స్థితిగతుల రీత్యా ఏర్పడే పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యేకమైన పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలని జీవితకాలం అలవాటు చేసుకున్నట్టయితే అంటే ఎట్లా అంటే ప్రతి సంకష్టహరి చతుర్థి రోజు వీరు విశేషమైన దినంగా భావించి ఆ సంకష్టహరి హర చతుర్థి రోజు వీరు గణపతిని అర్చించడము పూజించడము ఉపవాస దీక్షల్ని చేయడము అట్లాగే తరచుగా వీరు తెల్ల రంగు వస్త్రాలు ధరించడం తరచుగా బ్రాహ్మలకి బియ్యము తెల్ల వస్త్రాలు దానం ఇవ్వడం తరచుగా గోశాలకి గ్రాసం ఇవ్వడం గోసేవ చేయడం శివాలయానికి వెళ్ళినప్పుడల్లా నందీశ్వరుడి స్వరూపంతో అక్కడ కనుక వాళ్ళు ఒక ఎద్దుని పెంచి పోషిస్తున్నట్టయితే ఆ ఎద్దుకి నమస్కరించడం ఆ ఎద్దుని పూజించడం ద్వారా ఉన్నతమైన ఫలితాలు ఉత్తమమైన ఫలితాలను పొంది గ్రహస్థితిగతుల రీత్యా ఏర్పడే పరిస్థితుల్ని అధిగమించి వారికి అనుకూలమైన సమయం వచ్చినప్పుడు అన్ని విధాల అందలమెక్కే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఈ ప్రక్రియ వల్ల వారికి సమకూరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జై శ్రీరామ్